కోసిగికి చెందిన వీరేష్ తన సమస్యను పరిష్కరించాలని తన కుటుంబ సభ్యులతో కలిసి కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు పురుగుమందు సీసాను ముందు పెట్టుకొని బాధితుడు వీరేష్ తన భార్య పిల్లలతో కలిసి కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు ఉన్న గాంధీ విగ్రహం వద్ద భోజనం చేసి నిరసన తెలియజేశారు. కోసిగిలో తను నిర్వహించే కూల్ డ్రింక్ షాప్ ముందు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయకూడదని 2016 సంవత్సరంలో కోర్టుకు వెళ్లడం జరిగిందని, ఆ కోర్టు తీర్పు తనకు అనుకూలంగా వచ్చినందుకు కొంతమంది రాజకీయ వ్యక్తులు జిల్లా అధికారులు కలిసి తమపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారని బాధితుడు వీరేష్ తెలిపారు. తనకు కుటుంబం పోషణకు కోసిగిలో నిర్వహించే కూలింగ్ షాపు ఒకటే ఆధారమని, దానిపై ఆధారపడి తమ భార్య పిల్లలు జీవనం సాగిస్తున్నామని అన్నారు. అంతేకాక వ్యవసాయం ఇటుకల బట్టి నిర్వహిస్తున్న వాటిపై కూడా కొంతమంది రాజకీయ నాయకులు దౌర్జన్యంగా కరెంటు కట్ చేసి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. తన జీవన ఆధారంపై దెబ్బకొట్టి తన భార్య పిల్లలను రోడ్డుపాలు చేశారని ఇప్పటికైనా జిల్లా అధికారులే స్పందించి తనకు న్యాయం చేయాలని బాధితుడు వీరేష్ డిమాండ్ చేశారు. రాయచూరు గుంటూరు ఇలా వలసపోయే జీవనం కొనసాగిస్తుంది. 2006లో పంచాయతీ ప్లేస్లోనే ఒక కూల్ డ్రింక్స్ షాప్ బొంక పెట్టుకున్నాం సార్. పంచాయతీ పర్మిషన్ ద్వారా పెట్టుకుంటే అప్పుడు 2008 నుంచి 2016 వరకు నాకు ఎటువంటి సమస్యలు లేవు సార్. కూల్ డ్రింక్స్ షాప్ అలాగే చెరక్ మిషను అలాగే టెంకాయలు పట్టుకొని నాకు బాగా షాప్ పెట్టుకొని జీవన ఉపాధి కోసం నా కుటుంబాన్ని పోషించుకుంటుంది. కానీ 2016లో అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో ప్రతి మండలంలో ఒక అంబేద్కర్ ప్యాచీ పెట్టాలని అప్పుడు ఉండే ముఖ్యమంత్రి వారు చెప్పారు. కానీ నా షాప్ దగ్గరకు వచ్చే పెట్టినారు, కట్టేసినారు. నేను అప్పుడు ఇట్లే కలెక్టర్ని, ఎస్పీని, ఐజీని ప్రతి ఒక్కరిని కలుసుకుంట తిరిగినాను. కానీ ఎవరూ నాకు న్యాయం చేయలేదు. నేను ఊటనే తెలిసి నా ఒక తెలిసిన వాళ్ళు లాయర్స్ ఉంటే హైకోర్టుకు పోయినాను. నేను హైకోర్టుకు పోయిన వెంటనే నాకు స్టే ఇచ్చేసి ఇచ్చేసింది. ఏమయ్యా మీరు కట్టొద్దండి అనికేసని మేము పోయి అక్కడ అడ్డుకుంటే అంబేద్కర్ని నీవు తిట్టినావు, కొట్టినావు, చేసినావు అనికేసని నానా ఇబ్బందులు పెట్టి నన్ను నా షాప్ ముందర కూల్ డ్రింక్ షాప్ జరుపుకోకున్నట్లా మొత్తం గ్రౌండ్ కట్టేసి పార్కింగ్ కట్టేసినారు సార్. మాకు మరీ ఈ విధంగా వాళ్ళు అంటారు, మేము అక్కడ షాప్ ముందరకు పోలేమంటే మరొకరు రిట్ వేయడం జరిగింది, కేసు వేయడం జరిగింది. ఆ దానికి వేసిన తర్వాత వెంటనే మీరు పంచాయతీ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, పోలీసు వాళ్ళు వెంటనే మీరు రండి అని కేసని వాళ్ళు కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. వాళ్ళు వెంటనే బొయ్యేసి మరి కోర్టుకి తప్పుడు సమాచారం ఇచ్చేసినారు. మరి ఇట్లా చెప్పినారంటే కోర్టు ధిక్కారణ కింద కూడా వేసేసినాం. అది ఇంప్లిమెంట్ అయింది. 7 రోజుల్లోనే ఎట్లుండే షాప్ను అట్లా రెడీ చేసి ఇవ్వండి, ఇది చేయడం ఒకరిని కడుపు కొట్టి విగ్రహం పెట్టాలని ఎక్కడా లేదు. విగ్రహం పెట్టుకోవాలంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు, కానీ షాప్లో పెట్టడం ఎందుకు అనికేసని దాన్ని సొంతంగా హైకోర్టే డైరెక్షన్ ఇచ్చింది సార్. కానీ ఏ ఒక్క అధికారి దాన్ని పట్టించుకోవడం లేదు. 2019 నుంచి పోతే పోండ్లే అది ఎప్పుడైనా ఒకసారి వస్తుందని నేను ఏరా జీవన ఉపాధికి వేనాను. ఎకరాల 65లు నాది ల్యాండ్ సార్. అక్కడ వ్యవసాయం చేసుకుంటా జీవనం కొనసాగించాను. ఆ వ్యవసాయంలో కూడా ఒక ఆయన నాసిక దన్శాన్ వెళ్ళానికేసని ఆయన దన్శాన్ పటేల్ అనికేసని టీము అందరూ వచ్చేసి మా క్వారీకి ప్లేస్ కావాలని అడిగినారు, ఇవును అన్నాను. అప్పుడుండే తహసీల్దార్ రజనీకాంత్ రెడ్డి, అశోక్ కుమార్ ఎస్ఐ నన్ను దౌర్జన్యం చేసుకేసి ఇది ఇది అసెంట్ ల్యాండ్ అది ఇదని నన్ను బెదిరించుకేసి చేసినారు. మరి ఎంచకారికి దినానంగా చూసుకేసి లాస్ట్కి డబ్బులు ఇస్తామనికేసి అంటే ఓన్లీ లారీలు తిరగడానికి రూట్ మాత్రమే ఇచ్చేసాను సార్. రూట్ ఇస్తే ఇప్పుడు 2019 నుంచి ఈ రోజు వరకు మొత్తం నా సేన్నే కబ్జా చేసుకేసి పెద్ద పెద్ద రాళ్ళు పెట్టేసి
నానా ఇబ్బందులు పెట్టి నా కరెంట్ పోల్స్ ని నా కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ని డీడీ కట్టింది సార్. డీడీ తో సహా నా దగ్గర ఉన్నవి పాస్ బుక్కులతో సహా ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఉన్నాను అయ్యా, నీకు ఏమి ఇచ్చానో అది మాత్రమే నేను చేసుకోదినాలి. కానీ మా రైతులు మా కడుపు కొట్టుకూడదంటే ఆ ట్రాన్స్ఫార్మర్ని లారీతో గుద్దేది గుద్దేసి లైన్ మ్యాన్ ఆయన క్వారీ ఆయనతో నేను గొడవ పడుతుంటే లైన్ మ్యాన్ నన్ను కొట్టాడే చూసుకేసి వీడే తీసుకేసి మరి నా మీదే కేసులు పెట్టి ఈ రోజుకి కరెంటు లేదు సార్. నా ట్రాన్స్ఫార్మర్ లేదు, నా కరెంటు లేదు. లైన్ మ్యాను ఏఈలు పోల్ టు పోల్ అందరు తీసుకెళ్ళి ఆ క్వారీ ఓన్కే అమ్మేసినారు సార్. అది పోతే పోనానికే సార్ మరి బిగ్స్ ఫ్యాక్టరీ పెట్టినాను, సిమెంట్ బిగ్స్ ఫ్యాక్టరీ. ఆ బిగ్ ఫ్యాక్టరీకి కూడా 120,000 వరకు డీడీ కట్టినారు సార్. ఆ బిగ్స్ ఫ్యాక్టరీకి కూడా కరెంటు లేకోకుండా చేసేసినారు సార్. ఏది చేసినా లాస్ట్కి ఇవి ఆవుల్ని తెచ్చుకేసి ఫార్మ్ వేసినాను, అది కూడా ఇన్సూరెన్స్ కట్టినాను, దాణకు కట్టినాను. ఏది చేసినా దేవుడు నేను ఏం పక్షం చేశానేమో అనిపిస్తున్నది. ఒకవేళ నా ప్రూఫ్ ఏదైనా నన్ను తప్పుగా మాట్లాడితే ఇవన్నీ ఆస్తులన్నీ దయచేసి మీకు ఇస్తాను సార్. మొత్తం అన్ని ఆస్తులలో మీకు ఇస్తాను. నేను తప్పు చేసింటే ఈ భూమి మీదే ఉండలేను సార్, అవసరం లేదు. ఒక ప్రతి డిపార్ట్మెంట్ నన్ను కన్వర్ట్ చేస్తారు. ఒక్క ఎస్ఐ మాత్రమే ఎలక్షన్ టెంట్లో ఇక్కడ డ్యూటీ చేశారు సార్. అక్కడ మా కోసిలో శ్రీనివాసులు ఎస్ఐ ఆయన మాత్రమే మంటలు అర్థం చేసుకోవడం జరిగింది. కానీ కొన్ని రాజకీయ ఒత్తిళ్ళ వల్ల ఆయన కూడా ఏం చేయలేకపోయినాడు. వీరేష్ కోర్టుకు పోయినావు కదా, ఎప్పుడో ఒకసారి నీదే అవుతుంది. ఇక్కడ మీడియా కూడా నీకు సపోర్ట్ చేయడం లేదు, నీవేదో ఒక కుంభకస్కానం చేసినట్టున్నారు అనికేసని అన్నారు సార్. మరి మీరు మీడియా అంటే ఇక్కడ వాళ్ళు కాదు సార్, అక్కడ లోకల్గా ఉండేవాళ్ళు. దయచేసి మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దండి. కానీ ఒక 2016 నుంచి తిరుగుతున్నానంటే ఎటువంటి వనవాసం చేసింటానో మీరు అర్థం చేసుకోండి. నేనేమో మీడియాని అందరినీ నేను నిర్ణయించుకుని నాకు అన్యాయం చేసిన వాళ్ళు అక్కడ కొంతమంది ఉన్నారు. ఆ దృష్టికే ఈరోజు లాస్ట్ సార్. ఇక్కడ డబ్బా పెట్టుకొని తిన్నాము, అన్నం తిన్నాము. అదే పరిస్థితి ఎన్నోసార్లు, ఇది మూడోసారి సార్, రెండోసారి చచ్చిపోవాలనుకునేది. ఎవరు ఉండం సార్ మాకు. కోర్టు ఒక హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా కూడా మంటల్ని ఎవరు చూడడం లేదంటే మేము చేసిన కర్మ ఏమో నాకు అర్థం కావడం లేదు సార్. ఇది సార్, సారీ, ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. పేరు